తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అయ్యారే కరెస్టు, అయ్యారే కరెస్టు, కింగు కింగు వెంకటేశయ్య గారే కరెస్టు. ఏమన్నా కొట్టాడా మా వెంకటేశయ్య గారు? అయితే 50 కొట్టిండు కానీ ఎటు కాకుండా పోయింది. ఇయ్య నిన్న మా పూరగాళ్ళు జుట్టుకు పేరషూట్ ఆయిల్ పెట్టుకొని వచ్చిర్రు, కొబ్బరి నూనె మంచిగా పెట్టుకున్నారు సమ్మగా ఉంటుంది కదా అని అన్నారు. కానీ చేతులు కడుక్కోవడం మర్చిపోయిండ్రు. అందుకే ఫీల్డ్లోకి దిగంగానే ఇక క్యాచ్లన్నీ జారిపోయినాయి, చెయ్యి అంతా జారినట్టు అయింది, అందుకే క్యాచ్లు పట్టలేదు. ఇక అందరు అడుగుతున్నారు, ఏం మోర్గన్ నీ గన్నిగా వేలదా ఏంది, ఇక గన్ను వేలేటట్టు లేదు కదా అని అంటాడు. అసలు యాక్చువల్లీ నిన్న మస్తు లుడు చేసి పెట్టిన గన్ను పొట్టు పొట్టు వేలుదామని. అయితే మా ఇంగ్లాండ్ టీం ఉన్నప్పుడు నా గన్నుతో మా పిల్ల బచ్చనాయాల శాంకర్ అని గడ ఆడుకున్నాడు, అందులో 2 గోళీలు వేసిండు. అయితే నిన్న గన్ను వేలిస్తే అది బుల్లెట్ రిటర్న్ వచ్చి మా టీంకే తగిలింది, ఇక అందుకే ఓడిపోయినాం. లేకపోతే నాకు గన్ను మామూలుగా వేలకపోయేది. ఈ మోర్గన్ గన్ను ఫైర్ అయితే మామూలుగా ఉండదు, కానీ ఎందుకో గన్ను అయితే వేలట్లేదు, ఎవడో ఒకడు అడ్డుపడతాడు. ఇక అందుకే నేనైతే అస్సలు కొట్టలేకపోతానా. ఇక నిన్నగా థర్డ్ ఎంపైర్ కానీ చూస్తే అవి కల్లాపిచ్చ గుండ్లా అని నాన్న అనిపించింది. గంత బూత్ మాట వచ్చింది నా నోటికి, ఎందుకంటే క్లియర్గా అవుట్ దాన్ని పట్టుకొని దాన్ని నాటౌట్ ఇచ్చిండు దరిద్రుడు. అని కళ్ళల్లో కులిపోయిన పనులిరక, అస్సలు వాని వల్లనే మేము ఓడిపోయినాం. ఆ థర్డ్ ఎంపైర్ గాడు కనుక గది అవుట్ ఇచ్చేది ఉంటే జర గెలిచేటోళ్ళం. ఇక షారుఖ్ ఖాన్ టీం ఇది, షారుఖ్ ఖాన్ మామ వల్లనే అంత అయింది. ఎందుకంటే నిన్న షారుఖ్ ఖాన్ మామే కొట్టిండు, షారుఖ్ ఖాన్ టీంని షారుఖ్ ఖానే ఓడించిండు. ఇక ఏం చెప్పాలి షారుఖ్ మామకు చెప్పుర్రి? ప్రీతి జింత కోసం ఈ షారుఖ్ ఖాన్ అయిన టీం నైనే ఓడించుకుంటాడా చెప్పుర్రి? ఇక నిన్న ప్రీతి పాప అయితే మస్తు హుషారుంది. ఇక మీ మ్యాచ్ ఓడిపోయినాం కదా అని ఇక అట్లా పోతా అంటే పిలిచి మరి నాకైతే హగ్ ఇచ్చింది. మోర్గన్ నీ గన్ను వేలకపోవడం వల్లనే మేము గెలిచింది అని అయితే గామన్నది. ఇక నిజంగా మేడం సార్ మేడం అంతే, ప్రీతి పాప హగ్గు హగ్గే. అసలు అసలు ఆ హగ్గు తీసుకుంటే మగ్గందుకొని పెగ్గేసినంత హ్యాపీగా అనిపించింది. నిజంగా మస్తు కిక్ వచ్చింది అబ్బా. ఏమైనా పంజాబ్ ప్లేయర్స్ మస్తు అదృష్టవంతులు, నన్ను నెక్స్ట్ ఇయర్ అయినాక పంజాబ్ వాళ్ళు కొంటే మంచిగుండు అని అయితే అనిపిస్తుంది.